సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే మారింది, ఎలా ఉందంటారు పరిస్థితి? మరి కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని మేము అందరం భావిస్తున్నాము. మరి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరి ఆ డ్రైవ్ ప్రకారం ఏమన్నా మరి అందరికీ మేలు జరుగుద్దని భావిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకుంటే కనుక మొదటి తారీఖే వృద్ధులకు పెన్షన్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కానీ, 3వ తారీఖు లోపు ప్రభుత్వ పెన్షనర్లకి పెన్షన్లు డిపాజిట్ కావటం కానీ ఎలా చూడాలంటారు ఇదంతా? ఇది ఈ యొక్క పెన్షన్ విధానంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులకేమో సకాలంలో పెన్షన్లు ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వం వాళ్ళు. అసలు పెన్షన్ వచ్చిద్దో రాదో కూడా ఆ నెలలో అలాంటి పరిస్థితులు వచ్చినాయి. పోనీ ఉద్యోగస్తులకు కూడా సకాలంలో జీతాలు అందలేదు. 2-3 నెలల తర్వాత కూడా జీతాలు తీసుకునేటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. ఇక ఈ మామూలుగా జనరల్ పెన్షన్స్ వృద్ధులకి వాళ్ళకి చాలా వరకు పెన్షన్స్ ఇచ్చారు. వాళ్ళ పెన్షన్స్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా పెన్షన్లు ఇచ్చారనే దానికి ఏమి లేదు. వాళ్ళు ఆ విధానంలో చాలా ఫెయిల్ అయింది కదా ప్రభుత్వం. మరి ఆర్థిక పరిస్థితి చూస్తేనో ఎప్పుడు బడ్జెట్ లోటుగానే ఉందనేటువంటి విధానం వస్తూ ఉంది. మరి అలాంటి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో కూర్చారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నారు. సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, మరి గతంలో మీకు పెన్షన్స్ వచ్చేదానికి ఏ టైం పట్టేది? అసలు ఈసారి మీకు ఎలా అనిపించింది అంటారు? మాకు గతంలో పెన్షన్ 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ పడేయి. ఏమైనా సెలవు దినం ఏదైనా వచ్చినా అందు ముందు రోజుకి పెన్షన్ వచ్చే విధానం వచ్చేది. ఇప్పుడు అసలు పెన్షన్ 5వ తారీఖు వచ్చిందని అంటున్నారు, 10వ తారీఖు వచ్చింది అంటున్నారు. మేము రకరకాల డేట్లో పెన్షన్ పడతా ఉంది జరిగినాయి. మరి ఇప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానం వల్ల మనకు మొత్తానికి మేలు చేస్తాడని, మేము అందరం సకాలంలో జీతాలు పెన్షన్లు అందిస్తాడని భావిస్తున్నామండి. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక చెప్పిన మాటల్లోనే చూస్తే కనుక రాష్ట్రం అనేది అప్పులు ఊపిలో కూరిగిపోయింది అన్నారు. దీనిని సరిచేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమయ్యే పనే అంటారా? అంటే చంద్రబాబు నాయుడు చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, కానీ చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానాల్లో చాలా మంచి పొరవడి కలిగిన వ్యక్తి. ఆయన ఎకనమిస్టు, చక్కగా విధానాలు ప్రకారం పనిచేస్తాడు, ఎవరి మాట వినే వ్యక్తి కాదు. ఆ అసంబద్ధమైనటువంటి విధానాలు పాటించేవాడు కాదు. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం గాడిలో పెడుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక పథకాలు ఇచ్చారో అవి ఇస్తే కనుక ఇప్పుడు ఏమన్నా రాష్ట్రం సింగపూర్ అయిపోతుందా, మేము ఇచ్చిన ఏమన్నా శ్రీలంక అవుతుందా అంటూ మరి ఇప్పుడు అది ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలు అయితే మాట్లాడుతున్నాయి కదా సార్? మరి అంటే మరి సింగపూర్ అవుతుందా అనే దానికంటే కూడా రాష్ట్రం మంచి వాతావరణంలో డెవలప్ అయ్యి ఒక ఆర్థిక విధానంలో అని చెప్పి మనం అందరం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మరి విదేశీయుల నుంచి పెట్టుబడులు తీసుకురావటం, మరి ఐటీ రంగాన్ని డెవలప్ చేయటం, ఇలాంటి విధానాల్లో చంద్రబాబు నాయుడుకి మంచి అనుభవం కలిగిన వ్యక్తి. దాన్ని బట్టి ఆయన ఇతర దేశాల నుంచి కానీ ఇతర ఇండస్ట్రియలిస్ట్ నుంచి కానీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. చాలామంది దానికి సుముఖంగా ఉన్నారు. దాన్ని బట్టి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఆయన అందులో నిష్ణాతుడు, చక్కగా పనిచేస్తాడనేటువంటి విధానంలో ప్రజలందరికీ ఉద్యోగాలు అవన్నీ కల్పించి చక్కగా రాష్ట్రాన్ని ముందుకు నడపచ్చు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతాడు. బయటపడే అవకాశం ఉన్నప్పుడు మరి ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యే హామీలే అంటారా? ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు అంటున్నారు, అలాగే 3 సిలిండర్లు అంటున్నారు, ఇవన్నీ అమలు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అసలు అంటే సంపదను సృష్టించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందంజలో ఉంటారు. ఈ ఇండియాలోనే 1 పరిస్థితి అయింది. అందువల్ల ఆయనకి ఏంటంటే తప్పనిసరి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి ఆయన బయటపడతారు, అందులో అనుమానమే లేదు. అది నిస్సందేహంగా ఆయన ఈ ఒడిదుడుకుల నుంచి ఆయన ఈ రాష్ట్రాన్ని ఒడ్డెక్కిస్తాడని చెప్పి అందరూ భావించాల్సిందే. సార్, మరి గతంలో చూసుకుంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది బ్యాంకుల దగ్గర డిఫాల్టర్లుగా మారారు, పెన్షన్లు కూడా చాలామంది డిఫాల్టర్లుగా మారారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు 3-4 తారీఖుల్లోనే మీరు పెన్షన్ డబ్బులు తీసుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. పెన్షనర్స్ ముందు మాకేందంటే ఒక టయానికి గ్యారంటీగా పెన్షన్ వచ్చేది అనేటువంటి మాకు గట్టి నమ్మకం ఉంది అది చంద్రబాబు నాయుడు వల్ల. అంతకుముందు ఎప్పుడు తీసుకుంటామో తెలియదు. ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
చాలామంది ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పాలయ్యారు ఈ వృద్ధులు. అందువల్ల చాలామంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు రావాలని కోరుకున్నాం, అలాగనే వచ్చాడు, మాకు తప్పనిసరిగా పెన్షన్స్ ఇస్తున్నాడు అని చెప్పి మేము. సరే, ఇప్పుడు ఏదైతే కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ 16,463 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో, దీనివల్ల విద్యా వ్యవస్థలో ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఇది చాలా గొప్ప విషయం. అది తప్పనిసరిగా విద్యా వ్యవస్థలో ఎంత వినూత్నమైన మార్పులు జరుగుతాయి మనం ఊహించలేమన్నమాట. వీళ్ళు నాడు నేడు పనులు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క డబ్బుల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని అది చక్కని విధానం, మరి పెట్టిన విధానం మంచిదే కానీ ఆచరణలోకి వచ్చేసరికి అలాంటి పరిస్థితులు ఏమి లేవు. డబ్బును మొత్తం దుర్వినియోగం చేశారు, మరి వాళ్ళ విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టించారు వాళ్ళు. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు వచ్చారు, మరి లోకేష్ గారు ఆ విద్యా మంత్రిగా ఉన్నారు, వారు తీసుకునే విధానాలను బట్టి చక్కని విద్యా ప్రజలకి పిల్లలకి అందిస్తారని చెప్పి నేను భావిస్తున్నామండి. అందరూ సార్ ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే సభల్లో కానీ ఎక్కడైనా చెప్పేది పిల్లలకు మేనమావలాగా ఉంటానని. మరి అలాగే చూస్తే కనుక పిల్లలకు యూనిఫామ్లు ఇవన్నీ ఇచ్చినా సరే ఒకవేళ నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే నిన్న కూడా చెప్తున్నారు ఏంటంటే నేను మంచి చేసి ఓడిపోయాను, నేను బాధపడలేదని. ఎలా చూడాలంటారు ఇవి ఆ మాటలను? అసలు మంచి చేయటం అనేటువంటిది ఆయనకి మరి అది ఎందుకు అంటున్నాడేమో తెలియట్లేదు. కానీ మరి పిల్లలకు పుస్తకాలు ఇచ్చాడంటున్నాడు, పిల్లలకు బ్యాగులు ఇచ్చారంటున్నారు. ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, నాణ్యత లేని దుస్తులు ఇచ్చారు, నాణ్యత లేని ప్రమాణాలతో భోజనాలు అరేంజ్ చేశారు. అన్నీ నాణ్యత లోపం వల్ల జరుగుతూనే ఉంది. ఇవన్నీ తీసుకొచ్చి హెడ్మాస్టర్ల మీద భారం పెట్టారు. మరి ఆయన చెప్పే విధానం బట్టి చూస్తే ఆయన ప్రతి దాంట్లో దుస్తుల్లో కూడా స్కాము, మరి మధ్యాహ్న భోజనంలో స్కాము, అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని రకరకాలైనటువంటి విధానాల వల్ల వాళ్ళు మొత్తం దోపిడీ చేశారు. అందువల్ల పిల్లలకి మేలు జరిగింది ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు చూస్తే కనుక ప్రభుత్వం వచ్చి 20 రోజులు కూడా కాలేదు, ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా గాడిలో పెట్టినట్టే అనుకోవచ్చు అంటారా? మరి తప్పనిసరిగా అనుకోవాల్సిందే, ఎందుకంటే గాడిలో పెట్టారంటే మనకు తెలుస్తానే ఉంది. రాజధానిలో ముందస్తుగానే రాగానే ముందు జంగిల్ క్లియరెన్సు మరి ఇలాంటి రోడ్లు ఇవన్నీ చక్కగా విధానాలు, లైటింగ్ వ్యవస్థలు ఇవన్నీ, మరి విద్యుత్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఇలాంటి పనులు పెట్టి చూస్తే మరి తప్పనిసరిగా గాడిలో పెట్టడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రయత్నాలను మనం హర్షించాల్సిందే. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక రాజధాని అనేది ఈసారి అయినా సరే ఒక రూపురేఖలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక అడవిలాగైతే మారిపోయింది అనే మాట, అంటే వాళ్ళు శ్మశానం అన్నారు అలాగే చేశారు, మరి ఈసారి అన్న ఒక రూపురేఖలకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? మరి తప్పనిసరిగా ఆయన ఏదైతే చెప్పాడో అది తప్పనిసరిగా తూచా 100కి 100 వాళ్ళు రాజధానిని కడతాడు, సింగపూర్ లాగానే తయారు చేస్తాడు, అందులో అనుమానమే లేదు. అంటే అప్పులు తెచ్చి ఇవన్నీ కట్టి ఉపయోగమైందనే మాట అయితే అంటున్నారు కదా సార్? మరి అప్పులు కాదు, చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించి ఇవాళ నీకు 32,000 ఎకరాల పొలం ఇచ్చున్నారు, మరి ఆ పొలం తీసిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నాయకులకు అప్పచెప్పుకున్నారు. అక్కడ ఏమి కట్టారు, ఏమి సృష్టించారు వాళ్ళు, ఏమి చేయలేక జంగిలికి లాగా తయారైంది. మరి ఇవాళ మొత్తం అక్కడ రకరకాల కంపెనీలు వాళ్ళు వచ్చి ఎంతోమందికి అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంటు, మరి వర్కర్స్కి ఎంతో పని, మరి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో బేల్దారి వర్కర్స్ కానీ మరి ప్రతి వర్కర్కి రకరకాలైనటువంటి ఉపాధి పనులకు కలుగుతున్నాయి. మరి అలాంటప్పుడు రాజధాని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి పని కల్పించి దాన్ని పూర్తి చేస్తానని చెప్పి మేము భావిస్తున్నాము. పైపోతే దానికి కావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఇండస్ట్రియలిస్టులు వచ్చి దాన్ని డెవలప్ చేయడానికి ఎన్ఆర్ఐలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న కూడా ఒక మాట అన్నారు, 2029లో చంద్రబాబుని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తా అని, అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 20 రోజులు కాకముందే ప్రభుత్వం మీద విమర్శలు అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. అది మామూలుగా ఆయన క్యాజువల్గా ఆయన మాట్లాడే విధానం. అది ఆయన ఏమీ లేదండి, ఈసారి అసలు పార్టీ ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏమి చేయలేదు. ప్రజలు ఆయన అనుకున్నారు మొత్తం వేస్తారని, ఓట్లు వేస్తారని, మాకు 175 సీట్లు, వైనాడు 175 అని చెప్పి అని అన్నాడు కదా. ఏఈ 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఆయనకు ప్రజల్లో యొక్క నాడి తెలిసిన వాడు కాదు. పల్లెల్లో నాడి తెలిసిన వాడైతే అలా మాట్లాడేవాడు. ఎందుకంటే మనం చేసే విధానాలు ఎమ్మెల్యేల దగ్గరకు రానిలేదు, మంత్రుల దగ్గరకు రానిలేదు, మరి ఎవరు దగ్గర రానియకుండా ఆయన ఏదో మామూలుగా పరదాల చాటును తిరిగాడు. ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు చేసింది ఏంది,
నువ్వు ప్రజల యొక్క బాగోగుల గురించి నువ్వేమైనా ఆలోచించావా? అలాంటిది ఏమీ లేదు. మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛ ఇవ్వలేదు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తాడు అనుకోవటం ఉత్తమ మాట. ఆయన ప్రజలను నమ్మరు ఆయన్ని అసలు.